హలో, వెల్కమ్ టు మై ఛానల్ వస్తే కుటుంబం. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. శుభకృత నామ ఉగాది శుభాకాంక్షలు అండి. వసుదేవ కుటుంబం తరఫు నుంచి అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. ఈ సంవత్సరము మీరేవైతే కార్యక్రమాలు మొదలు పెట్టాలనుకుంటున్నారో ఆ భగవంతుని దయ వల్ల ప్రతి ఒక్కరూ నిర్విఘ్నంగా ప్రతి కార్యము, ఉద్యోగ, వ్యాపార, ఆయు, ఆరోగ్య అన్నీ మంచిగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది వసుదేవ కుటుంబం. ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఒక్కరికి తెలుసుకోవలసిన విషయము, జాగ్రత్తల విషయము, ఆ తర్వాత ఉగాది విశిష్టత. ప్రతి ఒక్కరికి ఉగాది విశిష్టత తెలిసిన విషయమే. షడ్రుచుల సమ్మేళనము ఈ పండగే కదా. షడ్రుచుల సమ్మేళనము అంటే తీపి, పులుపు, ఉప్పు, కారము, వగరు, ఈ ఆరు రుచుల సమ్మేళనమే మన ఈ ఉగాది. నాకు తెలిసిన ఒక చిన్న సాధారణికమైన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి తెలియచ్చు, తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళైతే ఇంకా మంచిగా ఆచరిస్తారు అని ఆశిస్తున్నాను. నక్షత్ర గమనము మారుతుంది. బ్రహ్మదేవుడు సృష్టి రచన కార్యక్రమాన్ని రచించింది ఈరోజు ఉగాది రోజు మాత్రమే. నక్షత్ర గమనము కూడా ఇవాళనే మార్పులు చెందుతుంది. జాగ్రత్త సుమ, నక్షత్రాలు మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయని మన పూర్వీకులు, మన పెద్దలు చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాము. నక్షత్ర గమనము అంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నక్షత్రాలకు మానవాళికి ఉన్న అవినాభావ సంబంధం అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ ఈ ఉగాది నుంచి ఎప్పుడైతే ఋతువులు మారుతున్నాయో, అనారోగ్య సమస్యలు పడకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ ఆచరించవలసిన నియమాలు అనేది కొన్ని మన పెద్దలు మనకు నేర్పించారు. ప్రతి విషయంలోనూ, ప్రతి పండగలోనూ, ప్రతి ప్రసాదంలోనూ వాళ్ళు చేసే ప్రతి అంతరార్థము మానవాళికి ఉపయోగపడేదిగా మన పెద్దవాళ్ళు ఇంజనీరింగ్స్ లాగా రచించారన్నమాట. అప్పుడే అంత పూర్వము ముందు చూపుతో వాళ్ళు ఆలోచించి ప్రతి ఒక్క పండగకి విశిష్టత, ఆ పండగలో ఉండే తీసుకునే ప్రసాద విశిష్టత అనేది ప్రతి ఒక్కరూ మనందరికీ తెలిసిన విషయం. ఉగాది పచ్చళ్ళలో షడ్రుచుల సమ్మేళనంలో అతి ముఖ్యమైనది వేపాకు. నింబవృక్ష భక్షణం అనేది మన ఉగాది రోజు ఎందుకు సేవిస్తారు అంటే అందులో ఉన్న ఔషధ గుణాలు, మన శరీరంలో వచ్చే రుగ్మతలను తొలగించే శక్తి నింబవృక్ష భక్షణం వల్ల మనకు కలుగుతుంది. మన శరీరంలో వచ్చే మార్పులను ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఉంది. ఎందుకంటే పూర్వము పెద్దలు గ్రామదేవతలను, కొత్త అమావాస్య వచ్చింది అంటే గ్రామదేవతల ఆరాధన చేయడం అనేది చాలా ముఖ్యము. ప్రతి ఒక్కరూ ఎల్లమ్మ తల్లి అని, పోలేరమ్మ తల్లి అని, పెద్దమ్మ తల్లి అని, నూకాలమ్మ తల్లి అని ప్రతి ఒక్క గ్రామదేవతను ఆరాధించడంలో ఈ ఉగాది ముందు రోజు వచ్చే అమావాస్య విశిష్టత ఉంది. ఎందుకంటే ఊరి పొలిమేరున ఉండి గ్రామదేవత మనలను, ప్రజలను రక్షించడం కోసం దేవతలు వెలిసి తల్లులు బిడ్డలని ఏ విధంగా రక్షిస్తారో అదేవిధంగా గ్రామదేవతలు మన గ్రామానికి ఎటువంటి మహమ్మారి సోకకుండా రక్షణగా ఉంటారు. పూర్వము మా నాయనమ్మ చిన్న విషయం నాకు చెప్పింది. ఆ ఒక్క విషయాన్నే షేర్ చేసుకోవడం కోసం నేను మీ ముందుకొచ్చాను. ఏంటంటే పూర్వము ఈ ఉగాది వచ్చినప్పుడు మన ఋతువు మారుతుంది, జాగ్రత్త ప్రజలను రక్షిస్తూ ఉంటారు. ఏంటి నానమ్మ ఎందుకు ఇలా చెప్తున్నావు అంటే, తను నాకు చెప్పిన ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉగాది రోజు వచ్చే గమనము ఋతువులు మారినప్పుడు మనకి శరీరంలో ఉష్ణము ఎక్కువయ్యి అనారోగ్య సమస్య వస్తుంది. సూర్యకిరణాలు ఎక్కువ మన శరీరం మీద పడడం వల్ల ఒకటి స్కిన్ సంబంధమైన డిసీజెస్ అంటే అమ్మవారు కానీ లేదా చర్మ సంబంధ ఏ రోగులు ఉన్నా, ఆటలమ్మ, నూగులమ్మ ఇలాంటి అమ్మవారు సోకడం అనేది ఈ వాతావరణ మార్పులలో ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయమే. నా చిన్నతనంలో నేను 8th స్టాండర్డ్ చదివేటప్పుడు నాకు అమ్మవారు సోకారు. అప్పుడు నేను తెలుసుకున్న విషయాలు, మా నానమ్మ చెప్పిన విషయాలు నాకు గుర్తొచ్చి కొందరికి తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసుకుంటారు, జాగ్రత్త వహిస్తారు అని, ఋతువులు మారుతున్నాయి, జాగ్రత్త సుమ అని
మా నానమ్మ చెప్పిన విషయం నాకు గుర్తొచ్చింది. మన శరీరంలో వచ్చే మార్పులు అనేది చాలా ముఖ్యమైనవి. మనం తెలుసుకోవలసిన విషయం కూడా చాలా ముఖ్యమైనది. వింటర్ సీజన్ అయిపోయింది, సమ్మర్ సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో సూర్య భగవానుని గమనం కూడా మారుతుంది ఈ ఉగాదికి. ఇప్పుడు గ్రామదేవతల్ని ఏ విధంగా ఆరాధిస్తామో అదే విధంగా వేప చెట్లు కానీ, వేప గాలి కానీ, వేపాకు తినడం కానీ, వేప పువ్వు తినడం కానీ, ప్రతి ఒక్క వేపలో ఉన్న ఔషధ గుణాలు మనకు చాలా అవసరము. మా చిన్నప్పుడు నానమ్మ ప్రతి ఒక్క ఇంటి దగ్గర నానమ్మ ఎందుకు వేప చెట్టు ఉంది అంటే, అమ్మ ఆ వేప చెట్టు నుంచి వచ్చే గాలి మనకు ఆక్సిజన్ కంటే చాలా విలువైనవి, ఆ వేప చెట్టు నుంచి వచ్చే పువ్వులు మనకు విలువైనవి, ఆ వేప చెట్టు నుంచి వచ్చే ఆకులు చిగుళ్ళు కాయలు మనకు చాలా విలువైనవి అని నానమ్మ చెప్పింది. మేము చిన్నప్పుడు వేప పళ్ళు కూడా తినేవాళ్ళము, వేపాకు కూడా తినేవాళ్ళము. ఇప్పుడు పిల్లలు వేపాకు అది తినడానికి ఇష్టపడరు, కానీ మనం బలవంతంగానైనా కూడా వేపాకు అనేది తినిపించడం చాలా ముఖ్యం. ఎందుకంటే శరీరంలో వచ్చే మార్పులు అనేది చర్మ సంబంధ రోగాల్లోనే కాకుండా మనకి అమ్మవారు సోకినప్పుడు కానీ, నూకాలమ్మ, ఆటలమ్మ రకరకాల పేర్లతో పిలుస్తాం కదా, అలా అమ్మ పోసినప్పుడు కూడా మనకి వేపాకు పసుపు ఒంటికి రాసి మనము శరీరాన్ని చల్లబరుస్తుంది. అంటే అమ్మ సోకినప్పుడు చాలా విపరీతమైన డిగ్రీ సెల్సియస్లో మన శరీరం అనేది చాలా హీట్గా ఉంటుంది. ఆ వేప చల్లదనము, పసుపులో ఉన్న ఔషధ గుణాలు మన శరీరానికి రాయడం వల్ల చర్మ సంబంధమైన జబ్బులు అనేవి నయమవుతాయి. అందుకు నానమ్మ అలా చెప్పిందనమాట అని ప్రతి తల్లులకు, ప్రతి పెద్దలకు, ప్రతి పిల్లలకు తెలియజేయడమే ఈ ఉగాదిలో ఉన్న ఒక అంతరార్థము. ప్రతి ఒక్కరికి తెలియకపోవచ్చు, లేదా అందరికీ కూడా తెలిసి ఉండొచ్చు, కానీ జాగ్రత్త సుమ అని గుర్తు చేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయము, పిల్లలకు చెప్పవలసిన విషయము, పరిశుభ్రంగా ఉండడము, మన ఋతువుకు తగ్గట్టుగా ఆహారాన్ని స్వీకరించడము, చల్లని పానీయాలు తీసుకోవడము, కొబ్బరి బొండము లేదా చెరుకు రసం లాంటివి ఏవైనా స్వీకరించడము, అంటే లిక్విడ్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వడదెబ్బ నుంచి, ఈ ఎండతాపడ నుంచి, ఈ శరీర రుగ్మతల నుంచి మనము కాపాడుకున్న వాళ్ళం అవుతాము. తల్లులుగా మన బాధ్యత కూడా మన పిల్లల గురించి చాలా జాగ్రత్త వహించాలి. పిల్లలను పరిశుభ్రంగా ఉంచాలి, ఎటువంటి వస్తువులు అంటే అన్వాంటెడ్ వస్తువులన్నీ తినకుండా కూడా చూసుకోవాలి. ఈ ఎండకి, ఈ సమ్మర్లో చల్లటి పానీయాలు తీసుకోవడం అనేది పిల్లలకు అలవాటు చేయడం అనేది మజ్జిగ లాంటివి ప్రతి ఒక్కరము చేయవలసిన విషయమే. ఈవెన్ మనం కూడా తీసుకోవాలి, మనం జాగ్రత్తగా ఉంటేనే కదా మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోగలుగుతాము. సో అదే విధంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక ఉగాది పచ్చడిని స్వీకరించడమే కాదు, ఆ ఉగాది పచ్చడిలో ఉన్న వేపాకులో ఉన్న అంతరార్థము, వేపాకులో ఉన్న ఔషధ గుణాలు మన పిల్లలకు కూడా మనం తెలియజేయాలి, ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. షడ్రుచుల సమ్మేళనం ఏ విధంగా ఉంటుందో మన జీవిత గమనం కూడా అదే విధంగా ఉంటుంది అంటారు. కానీ ప్రతి ఒక్కరూ కొన్ని కొన్ని మూలాలు, అంటే మన పెద్దలు నేర్పించిన మూలాలను మాత్రం మర్చిపోకుండా జాగ్రత్తగా మన భావితరాలకు అందించాలని నా ఉద్దేశం. మీ అందరికీ మరొక్కసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. విష్ అ వెరీ హ్యాపీ ఉగాది అండి. షడ్రుచుల సమ్మేళనం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీ జీవితంలో ఆనందం, ఆయురారోగ్యాలతోటి సంతోషంగా ఉండాలి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మనందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించేది ఆ భగవంతుడు, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజుకి ఇంతేనండి. విష్ అ వెరీ హ్యాపీ ఉగాది. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను నేను, మీ సులోచన. అంతవరకు సెలవు.